Hi guys, welcome to Skill Center Competitive Exams. Meeku ivala NRS set exam gurinchi. Idi chaala mandi kuda telikapovachu. Okay? And cabinet nunchi approve aina entante there should be a common entrance exams for n multiple exams, n number of exams ante gatamlo central government exams rayalante SSC ku ok sari application cheyali. And okay, CGL, CHSL separate ga. So ila okoka exam ki separate ga. RRB lo teesukunte RRB lo kuda 10th 12th grade wala jobs ki 10th grade wala jobs and next degree graduation wala jobs ki. So ila meer chusukunte different applications for different exams anedi undedi. ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్ నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నిటికి ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా 2021 లో ఎవరైనా జాబ్ ఓకే కొట్టాలి అనే బలంగా అనుకున్న వాళ్ళు ఓకే జాబ్ కోసం ట్రై చేసే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ముందుగానే మన ప్లాన్ ఎలా ఉండాలి ఓకే ఇలా మనం ప్లాన్ ఓకే వర్కౌట్ చేసుకోవచ్చు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైం తోటి మంచి జాబ్ కొట్టే ఫెసిలిటీ మనకు ఎన్ఆర్ఐ ద్వారా వస్తుందని అనుకుంటున్నా. అది ఏంటి అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. సో గతంలో అయితే మీరు ఎస్ఎస్సి మేజర్ గా ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండ్ ఐబిపిఎస్ ఎందుకు నేను ఇవి తీసుకున్నా అంటే హై రిక్రూట్మెంట్స్ ఎక్కువ శాతం రిక్రూట్మెంట్స్ ఇక్కడ నుంచి వస్తాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో ఓకే ఇవి కాకుండా కొన్ని అదర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నా బట్ ఇవి తీసుకున్న శాంపుల్ గా చెప్తాను. ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబిపిఎస్ వీటన్నింటిలో కూడా మీకు వీటిలో చూసి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ఆర్బి లో ఎన్టీపీసీ ఎంటీఎస్ ఎవ్రీ ఎగ్జామ్ అండ్ ఐబిపిఎస్ లో చూసుకుంటే మీరు ఓకే పిఓ క్లర్క్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీకు. సో నేను ఏం చెప్తున్నా అంటే వీటన్నిటికీ కూడా మీకు స్టేజెస్ ఉంటాయి అన్నమాట. దాన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ అని అంటాం. ఇంకా చెప్పాలంటే టియర్ వన్ అని కూడా అంటాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టియర్ వన్ అండ్ దిస్ మెయిన్స్ అగైన్ టియర్ టూ ఓకే అండ్ ఇంటర్వ్యూస్ ఆర్ టియర్ త్రీ. ఇప్పుడు ఎస్ఎస్సి తీసుకుంటే టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఓకే అండ్ ఆర్ఆర్బి తీసుకుంటే టియర్ వన్ టియర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూస్ ఓకే ఐబిపిఎస్ తీసుకుంటే కూడా మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి ఐబిపిఎస్ కి రైట్. సో దీంట్లో మళ్ళీ క్లర్క్స్ ఉంటుంది పిఓ ఉంటాయి. క్లర్క్స్ కి ఇంటర్వ్యూస్ ఉండవు అండ్ పిఓ కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇలానే మీకు ఆర్ఆర్బి లో కూడా కొన్ని ఎగ్జామ్స్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని ఎగ్జామ్స్ కి ఉంటాయి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్ని చూస్తే వీటన్నిటికీ కామన్ వచ్చి ప్రిలిమ్స్ ఉంటున్నామా. ఆ ప్రిలిమ్స్ ఆర్ టియర్ వన్ అని అనొచ్చు మనం. ఈ ఎగ్జామ్ ని ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు సెట్ ఎగ్జామ్ గా తీసుకొని అండ్ దే ఆర్ గోయింగ్ టు లింక్ ఆల్ దిస్ ఓకే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంటూ వన్ ఎగ్జామ్. దాన్నే మనం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో త్రీ కేటగిరీస్ పీపుల్ ఎగ్జామ్ రాయొచ్చు ఓకే. ఒకటి అంటే త్రీ కేటగిరీస్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ జాబ్స్ అన్నిటికీ కూడా ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబిపిఎస్ లో హూఎవర్ ఓకే వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద డిగ్రీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ ఆ గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఎగ్జామ్ ఉంటుంది ఓకే. వాళ్ళ బేస్డ్ జాబ్స్ అన్ని కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ ఇంటర్మీడియట్ ఓకే ఇంటర్మీడియట్ కంప్లీషన్ అయిన వాళ్ళ కేటగిరీ సెకండ్ ఓకే ట్వెల్త్ గ్రేడ్ కంప్లీట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ కేటగిరీ ఎస్ఎస్సి అంటే వీ కెన్ సే టెన్త్ క్లాస్ ఓకే టెన్త్ ఓకే కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఓకే వీళ్ళందరికీ ఒక కేటగిరీ ఎగ్జామ్స్ ఉండేవి. ఇలా త్రీ కేటగిరీస్ ఎగ్జామ్స్ ని వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా రైట్. సో దీంట్లో ఎలా ఉంటుంది దీంట్లో మెరిట్స్ ఏవి డిమెరిట్స్ ఏవి సిలబస్ ఏంటి ఎలాంటి చేంజెస్ ని మనం చూడబోతున్నాం ఓకే ఇలాంటివన్నీ కూడా నేను ఒక స్లైడ్ ద్వారా చెప్పడం జరుగుతుంది చూడండి. సో దిస్ ఈజ్ ఓకే ఎన్ఆర్ఎస్ సెట్ ఐబిపిఎస్ ఎస్ఎస్సి అండ్ ఇండియన్ రైల్వేస్ ఆర్ఆర్బి ఆల్ టుగెదర్ ఓకే మనకి ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ బోర్డ్స్ సపరేట్ బోర్డ్స్ ఇంతకు ముందు కండక్ట్ చేశారు. ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్ఎస్సి బోర్డ్ ఐబిపిఎస్ బోర్డ్ సపరేట్ గా ఉండేది అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి బోర్డ్ సపరేట్ గా ఉండేది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఫస్ట్ ప్రిలిమినరీ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ టైర్ వన్ టైర్ వన్ టైర్ వన్ ఇవన్నీ కూడా సెట్ ఎగ్జామ్ కిందకి
2021 कैबिनेट अप्रूव अच्छे मिगलन एग्जाम्स एसएससी वालक टायर 2 इंका टायर 3 एग्जाम अंड टायर 2 आफ् बैंक अंड टायर 2 आफ् आईबीपीएस अंटे इंटरव्यूस इवन्नी इंस्टिट्यूशन कंडक्ट जरूर अंत आईबीपीएस वाले टीयर 2 कंडक्ट आरआरबी वाले टीयर 2 कंडक्ट एसएससी वाले टीयर 2 कंडक्ट टीयर 1 आफ् एसएससी आरआरबी आईबीपीएस मूड ओनली ओके यू कैन से एनआरए वाले कंडक्टर अंत सेट एग्जाम द्वारा इवन टीयर 1 कॉमन एंट्रेंस टीयर 2 टीयर 3 इवन वाला वाला बोर्ड्स कंडक्ट जरूर राइट నెక్స్ట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మేజర్ గా ఇదే నేను చెప్పింది టియర్ 1 మాత్రం ఎన్ఆర్ఏ తీసుకుంటుంది మిగిలినవన్నీ యాజ్ యూజువల్ వాళ్ళ బోర్డ్స్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు అండ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఓకే మేజర్ గా ఏంటి అంటే ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ని ఓకే ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబిఎస్ ఆర్ అదర్ ఎగ్జామ్స్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ని ఇది కండక్ట్ చేస్తుంది దీంట్లో 3 కేటగిరీస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఒకటి హైయర్ సెకండరీ లెవెల్ అంటే 12th గ్రేడ్ అండ్ మెట్రిక్యులేట్ లెవెల్ అంటే 10th క్లాస్ బేస్డ్ జాబ్స్ వాటన్నిటికీ ఎగ్జామ్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అంటే సెకండరీ గ్రేడ్ లెవెల్ వాళ్ళందరికీ వాళ్ళ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అన్నిటికీ ఒక ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కేటగిరీలో ఉన్న జాబ్స్ అన్నిటికీ ఒక ఎగ్జామ్ ఇలా ఈ 3 ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ మల్టీ ఏజెన్సీ బాడీ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఓన్లీ నాన్ టెక్నికల్ పోస్ట్ కి సంబంధించిన టైర్ 1 అంటే ప్రిలిమ్స్ కేటగిరీని కండక్ట్ చేస్తుంది అన్ని ఎగ్జామ్స్ కి కలిపి ఒకటే కామన్ ఎగ్జామ్ గా కండక్ట్ చేస్తుంది ఆ కామన్ ఎగ్జామ్ 3 కేటగిరీస్ లో ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 10th క్లాస్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అందరికి ఒక కామన్ ఎగ్జామ్ అండ్ 12th కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికి ఒక కామన్ ఎగ్జామ్ అండ్ గ్రాడ్యుయేషన్ లో ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండ్ ఓకే ఐబిపిఎస్ వీటన్నిటికి సంబంధించిన వాట అన్ని జాబ్స్ కి కలిపి ఒక కామన్ ఎగ్జామ్ ఇలా 3 ఎగ్జామ్స్ అనేది ఉంటాయి ఓకే అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే क्वालिफिकेशन संबंधी वाले एग्जाम रास्कोच्चु दट नॉन टेक्निकल पोस्ट अनेदी चाला इंपॉर्टेंट दट वी कैन कॉल इट एज ग्रूप बी एंड सी पोस्ट्स अंड एनआरए शैल कंडक्ट नॉन टेक्निकल पोस्ट विच रिक्रूटमेंट 3 लेवल्स ओके अदे नेनु चेप्पिन 3 लेवल्स एंटिवी अंटे हायर सेकेंडरी लेवल अंड ग्रेजुएशन लेवल अंड 10th क्लास लेवल राइट ओके एसएससी आरआरबी आईबीपीएस अंड नेक्स्ट चूसुकुंटे मीरु फर्स्ट लेवल टायर 1 एग्जाम अने कूडा अंटाम फर्स्ट लेवल एग्जाम अन्ना प्रिलिमिनरी एग्जाम अन्ना टायर 1 एग्जाम अन्ना ऑल आर वन एंड द सेम राइट अंड बेस्ड ऑन द स्क्रीनिंग डन ऑन सेट स्कोर ओके फाइनल सिलेक्शन फॉर रिक्रूटमेंट शैल बी मेड टू सेपरेटली स्पेशलाइज्ड टायर्स 1 2 3 व्हाटएवर 2 3 4 एंड सो ऑन शैल बी कंडक्टेड बाय रेस्पेक्टिव रिक्रूटमेंट एजेंसीज अंटे एनआरए वाळ्ळु ओकसारि सेट क्वालिफाई अयिन वाळ्ळंदरिकी ओके शॉर्ट लिस्ट चेसिन तर्वात एवरेवर बोर्ड्स वाळ्ळु वाळ्ळ टायर 2 अंटे नेक्स्ट लेवल एग्जाम्स नि कंडक्ट चेयडम अनेदी जरुगुतुंदि अला एनआरए वाळ्ळु ओके अंटे ग्रीन सिग्नल इच्चिन तर्वात ई कैंडिडेट ई पर्टिक्युलर स्कोर तो क्लियर अयिनाडु प्रिलिम्स अन्न तर्वात आ पर्टिक्युलर स्कोर्स एवरेवर ओके कावालो एसएससी वाळ्ळकु गानी अंड नेक्स्ट एसएससी बोर्ड एसएससी नेक्स्ट लेवल एग्जाम कंडक्ट चेस्तुंदि आरआरबी नेक्स्ट लेवल एग्जाम कंडक्ट चेस्तुंदि అలానే మీకు ఐబిపిఎస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఇది ఇలా కండక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రీమీ అంటే మొత్తం కూడా ఈ నాన్ సీరియస్ పీపుల్ అందరూ కూడా వెళ్ళిపోతారు అన్నమాట ఓకే సీరియస్ లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు సీరియస్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు అండ్ ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం సెట్ వుడ్ అవైలబుల్ ఇన్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి మీకు 12 లాంగ్వేజెస్ లో అంటే 12 డిఫరెంట్ లాంగ్వేజెస్ తో మీకు సెట్ ఉంటుంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఎంతో రిమోట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి గాని ఇలాంటి ఆపర్చునిటీస్ తక్కువ ఉండేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ జరిగేవి ఆ ఎగ్జామ్ ఆ లాంగ్వేజెస్ తో ఉండబట్టి ఆ లాజిక్స్ గాని ఇవి గాని ఆ లాంగ్వేజ్ అనే బ్యారియర్ ఒకటి ఉండేది ఇప్పుడు ఆ బ్యారియర్ ఉండదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు ఆ లాంగ్వేజెస్ పెరిగాయి కాబట్టి మీకు నచ్చిన అక్కడ ఉన్న పర్టిక్యులర్ 12 లాంగ్వేజెస్ లో కూడా మీ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ లోనే ఎగ్జామ్ రాయొచ్చు మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మనకు ఎగ్జామ్ అనేది జరగడం ఉంటుందమ్మ ఇంకా ఫ్యూచర్ లో పెంచడం కూడా ఛాన్సెస్ ఉంటాయి రైట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 12 తో పాటు నంబర్ ఆఫ్ సెంటర్స్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫీచర్ అమ్మ ఎందుకంటే రిమోట్ ఏరియాస్ ఇందాక చెప్పా మీరు ఎక్కడి నుంచో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎక్కడో ఉన్న ఒక ఏరియాలో ఉన్నవాడు అది సిటీ చాలా దూరం ఉంటుంది ఏదైనా మేజర్ సిటీస్ లోనే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని ఇప్పుడు ఆ మేజర్ సిటీస్ కి వెళ్లి రాయాలంటే ఇట్ విల్ బి ఎ టైం టేకింగ్ అండ్ ఇట్ విల్ బి లైక్ అమౌంట్ కూడా మనకు చాలా కావాల్సి ఉంటుంది అంటే ఇలా ఎక్స్పెండిచర్ తో కూడుకున్నది అండ్ టైం కూడా చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా తగ్గిపోతాయి
వాడున్న డిస్ట్రిక్ట్ లోనే వాడు రాయొచ్చు. ఎందుకంటే సెంటర్స్ చాలా వరకు ఎక్కువ పెంచారు. సెంటర్స్ 100+ సెంటర్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ ఫెసిలిటీ టు గో టు నియరెస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ ఎల్స్ ద డిస్ట్రిక్ట్ వేర్ యు ఆర్ దేర్ రైట్. అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ మే బి అపీరింగ్ ఇన్ వన్ ఎగ్జామినేషన్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు కంపీట్ ఫర్ మెనీ పోస్ట్. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఒక్క ఎగ్జామ్ రాసి ఇప్పుడు నేను ఎస్ఎస్సికి అప్లికేషన్ వేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఏమయ్యాడమ్మా, నేను ఎస్ఎస్సికి అప్లికేషన్ వేయాలి. ఓకే, అండ్ ఐబిపిఎస్ కి సపరేట్ అప్లికేషన్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బికి సపరేట్ ఎగ్జామ్స్ ఉండాలి. ఓకే, ఒకవేళ వీటన్నింటినీ కలిపి ఒకటే సేమ్ డేట్ లో ఎగ్జామ్ ఉందనుకో, దట్ ఈస్ అగైన్ రిస్కీ థింగ్. అండ్ సేమ్ డేట్ లో ఎగ్జామ్ కాకుండా నెక్స్ట్ డే ఆర్ఆర్బి ఉంది, ఈ రోజు ఐబిపిఎస్ ఉంది, నేను ఇవాళ ఐబిపిఎస్ ఒక సెంటర్ హైదరాబాద్ లో పడితే ఇంకో సెంటర్ ఎక్కడో పడుతుందమ్మా రైట్. అక్కడికి నేను జర్నీ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. నేను చెప్తున్నాను ఏంటంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెరిట్స్ కంపేర్ టు డిమెరిట్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని వల్ల ఏమవుతుందంటే సిలబస్ కూడా ఒక చోటుకు వస్తుంది. మల్టిపుల్ జాబ్స్ కి ట్రై చేసే వాళ్ళు ఎవరుకున్నారో వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అనేది క్రియేట్ అవుతాయి అమ్మా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తగ్గిపోతే అమౌంట్స్ తగ్గుతాయి, వాళ్ళ అప్లికేషన్స్ పదే పదే వేయాల్సిన అవసరం లేదు. ఇదర్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఓకే కంపేర్ టు దాట్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ వాంట్ టెల్ యూ. ఓకే, సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ వాంట్ టెల్ యూ. ఈ సెట్ స్కోర్ అనేది 3 ఇయర్స్ వ్యాలిడ్ అవుతుందమ్మా. 3 ఇయర్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏమయ్యాడంటే నోటిఫికేషన్స్ లేట్ అయ్యేకొద్ది వాళ్ళ ఏజ్ అవ్వడం కానీ లేకుంటే ఏజ్ అనేది పక్కన పెడితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై చేయలేరు. ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలు ఏం లేకుండా మీకు 3 ఇయర్స్ వ్యాలిడిటీ రావడంతో ఈ 3 ఇయర్స్ తో బెస్ట్ స్కోర్ తీసుకోవచ్చు. అండ్ దట్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్. బెస్ట్ ఆఫ్ ద వ్యాలిడ్ స్కోర్ షెల్ బి ఓకే డీమ్డ్ టు బి ద కరెంట్ స్కోర్ ఆఫ్ ద క్యాండిడేట్. అంటే మీరు 2 టైమ్స్ రాయొచ్చు, 3 టైమ్స్ రాయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయొచ్చు. ఆ 3 ఇయర్స్ లో ఏదైతే బెస్ట్ స్కోర్ ఆ బెస్ట్ స్కోర్ మీకు ఇంకో 3 ఇయర్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దట్ ఈస్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ మా రైట్. ఇనిషియలీ ద స్కోర్స్ వుడ్ బి యూజ్డ్ టు 3 మేజర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఓకే, ఈ స్కోర్ మొత్తం ఎస్ఎస్సీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఐబిపిఎస్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆర్ఆర్బి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మీరు ఏ జాబ్ అయినా అప్లై చేసుకోవచ్చు రైట్. అండ్ ఇంకోటి చూడండి, ఫర్దర్ ఇట్ విల్ ఓపెన్ అండర్ ఏజెన్సీ ఇన్ పబ్లిక్ యాజ్ వెల్ ప్రైవేట్ డొనేషన్స్. ఇది ఇంకొక అజంప్షన్ ఏంటి అని అంటే ఫ్యూచర్ లో ఏమైతుందంటే ఈ ఎన్ఆర్ఐ స్కోర్ నాట్ ఓన్లీ దిస్ 3 ఏజెన్సీస్, ఇంకా అదర్ స్టేట్ రిక్రూట్మెంట్స్ కానీ అదర్ ఐటీ సెక్టర్ రిక్రూట్మెంట్స్ కానీ ఎన్ఆర్ఐ స్కోర్ తీసుకునే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ఉన్న ఏజెన్సీ కాబట్టి రైట్. నెక్స్ట్ చూసుకోండి, దేర్ షెల్ బి నో రిస్ట్రిక్షన్ అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్. మీరు మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేయకూడదు, కొంత రిస్ట్రిక్షన్ ఉండేది ఇంతకుముందు. ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్ కి అటెంప్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయకూడదు 3 టైమ్స్ అటెంప్ట్, 5 టైమ్స్ అటెంప్ట్ అని. బట్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండదు, నువ్వు ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ యాజ్ యూజువల్ సేమ్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉంటాయి. సో దీని గురించి పెద్ద చేంజెస్ ఏముండవమ్మా, మిగిలిన రిలాక్సేషన్స్ కానీ అన్ని కూడా సేమ్ ఉంటాయి. నౌ కమింగ్ టు సిలబస్ అనాలిసిస్. సిలబస్ ఇప్పటి వరకు మాత్రము ఫిక్స్డ్ గా ఏది వాడు రిలీజ్ చేయడం జరగలేదు. బట్ మనం ఏంటంటే ఒక అజంప్షన్ కొట్టాం. ఓకే, లెట్ మీ కమ్ టు వన్ అజంప్షన్ వేర్ ఐ విల్ టెల్ యూ సిలబస్. ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఇప్పటి వరకు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు, ఎందుకంటే ఇంకా అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ మనం ఏంటంటే ఒక అజంప్షన్ చేస్తున్నాను చూడండి. అజంప్షన్ ఏంటంటే మేజర్ గా ఒకసారి ఇక్కడ చూడండి, మేజర్ గా మనం ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఓకే అండ్ ఆర్ఆర్బి తీసుకుంటే మేజర్ గా చూడండి, 3 సెక్షన్స్ కామన్, అట్లీస్ట్ 2 or 3 సెక్షన్స్ కామన్. ఒకటైతే కంపల్సరీ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్, బట్ ఆర్ఆర్బిలో ఇంగ్లీష్ ఉండదు, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ లో ఇంగ్లీష్ ఉంటుంది, ఆర్ఆర్బిలో ఇంగ్లీష్ ఉండదు రైట్. ఇంగ్లీష్ వీ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ ఇన్ ఆర్ఆర్బి. బట్ మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ అనొచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఆర్ఆర్బి అండ్ ఆల్. అండ్ థర్డ్ కేటగిరీ చూద్దాం, థర్డ్ కేటగిరీ రీజనింగ్. ఎస్, రీజనింగ్ కేటగిరీ ఈజ్ ఆల్సో కామన్ ఇన్ ఆల్. మూడింట్లోనూ కామన్ ఉంటుంది రైట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ కమింగ్ ఇన్ టు జనరల్ అవేర్నెస్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ జనరల్ అవేర్నెస్ కమింగ్ టు ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఎస్ఎస్సి ఆర్ఆర్బికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కొన్ని కొన్ని,
There is a big difference. Endukante we stock GK minda history and polity, economy, all related affairs, general science related affairs, science and technology related affairs lo untai. But coming to bank, bank lo ekko banking awareness untai, financial awareness untundi, computer awareness untundi. These are the more things they focus about, right? But me baga chuste even banking lo kuda prelims lo you don't have general awareness. Prelims lo you don't have general awareness. ప్రిలిమ్స్ లో జనరల్ అవేర్నెస్ ఉన్నది మనకు ఆర్ఆర్బి ఎస్ఎస్సి కి మాత్రమే కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ యాక్చువల్లీ మనం వరీ కావాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ మెయిన్స్ లోకి వచ్చేసరికి ఏ బోర్డు ఆ బోర్డు సెపరేట్ గా ఎగ్జామ్స్ పెట్టుకుంటాయి కాబట్టి ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఈవెన్ దట్ పీపుల్ హూ ఎవర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాళ్ళకు బెనిఫిషియల్ ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ కదా ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అందరికి కామన్ సో నేనైతే ఏం చెప్తున్నా అంటే కంపల్సరీ ఎవరికైనా ఇంగ్లీష్ క్వాంట్ న్యూమరికల్ అబిలిటీ రీజనింగ్ ఈ మూడు మాత్రం రావాలి ఈ మూడు మ్యాండేటరీ అయితే ఇప్పుడు ఆర్ఆర్బికి అయ్యే వాళ్ళు కూడా ఇవి కంపల్సరీ మ్యాండేటరీ అయ్యే అవకాశం ఉంటున్నాము దీని తర్వాత జనరల్ అవేర్నెస్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఈ జనరల్ అవేర్నెస్ లో మీకు ఈ రీడింగ్స్ ఉంటాయి ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో అయితే స్టాక్ జీకే ఉంటుంది ఆ హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ సో ఆన్ రిలేటెడ్ ఎఫర్ట్స్ ఉంటాయి అండ్ బ్యాంకింగ్ లో అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కామ ఓకే ఈ అవేర్నెస్ ఓకే లైక్ కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఓకే ఇవన్నీ కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఏంటి అని అంటే ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఎలా డిజైన్ అవుతుంది అనేది వీ డోంట్ నో రైట్ అగైన్ దట్స్ ఏ క్వశ్చన్ మార్క్ ఇలా మనకి సిలబస్ కి ఫైనల్ క్లారిటీ వచ్చిన తర్వాత సిలబస్ ని మనం కంప్లీట్ గా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది నేను యాజ్ ఆఫ్ నౌ కంపల్సరీ మూడు మాత్రం ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్ లైట్ గా మీరు కంపల్సరీ ఎట్లా జనరల్ అవేర్నెస్ అనే స్టాక్ జీకే హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మినిమం ఉండాలి సో ఇవి కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇదే చెప్తున్నా నేను ఇవి ఈ టాపిక్స్ అని కాదు కానీ ఇంకా ఎక్కువ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి యూ కెన్ ప్రిపేర్ ఇట్ ఫర్దర్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటీ యాప్టెడ్ ఎనీ టాపిక్స్ రైట్ వాట్ ఎవర్ దీంట్లో కూడా ఫాస్ట్ క్యాల్కులేషన్స్ ఆటోమేటిక్ పార్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో కూడా ఓకే లాజికల్ రీజనింగ్ ఎనలిటికల్ రీజనింగ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బి గుడ్ విత్ దిస్ కంప్యూటర్స్ లో కూడా అంటే కంప్యూటర్స్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది అది అగైన్ సిలబస్ విల్ డిసైడ్ ఫస్ట్ త్రీ సెషన్స్ అయితే 1, 2, 3 సెషన్స్ అయితే మేజర్ గా అందరూ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది అండ్ ఇంకో దీంతో పాటు జీకే గవర్నమెంట్ స్కీమ్స్ ఓకే ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది ఎప్పటికెప్పుడు అప్ టు డేట్ ఉండడం వల్ల అండ్ నౌ ఎనీబడి వీఆర్ ఓకే వీఆర్ స్టార్టింగ్ నౌ 2021 క్లాసెస్ ఓకే 2021 ఓకే క్లాసెస్ అండ్ నౌ వీఆర్ ఓకే giving an opportunity for you if anybody wants to join the classes meek online offline rendu classes untayamma mee language lo meer classes ane teeskovachu online classes aithe meeku november 1st week lo ane start aitayi and november 1st week nunchi 6 months meeku validity anedi untundi and 1 year validity untundi 2.5 months course time untundi meeku okay excellent and experienced faculties untaru andaru meeku okkokka faculty meeku okkokka subject lo gaane manchi pattu sadinchadaniki meeku upayogapadutundi and next beautiful thing enananta materials and practice test and other things what is exactly needed for the exam anedi meeku chaala vishayalu ikkada okay vastayi deentlo meer major ga chusukunde మన బుక్స్ చూసుకుంటే యూ విల్ గెట్ ద బుక్స్ మా ఓకే మీరు బుక్స్ ఒకవేళ కొరియర్ లో తీసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళ అయినా కూడా వాళ్ళ కొరియర్ ఛార్జెస్ ఒకటి ఎక్స్ట్రా పడతాయి అండ్ ఆఫ్లైన్ వాళ్ళ అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఎలానో ఇన్స్టిట్యూట్ లో బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ టు ఎన్ఆర్ఏ మీకు ఇక్కడ ఉంటుంది ఓకే అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో చూసుకోవచ్చు మీరు ఒక సబ్జెక్ట్ చూసుకుంటే ఆ సబ్జెక్ట్ లో ఒక మొత్తం కంప్లీట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి ఎలాంటి ఫార్ములాస్ మనకి మేజర్ గా ఉంటాయి ఫార్ములాస్ లేకుండా షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి ఓకే అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఓకే విత్ ఎగ్జాంపుల్స్ ప్రతి క్వశ్చన్ కి ఒక ఎగ్జాంపుల్ ప్రతి సిచ్యువేషన్ కి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఎలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు వీటితో పాటు చూస్తే మీరు ప్రాక్టీస్ విత్ సొల్యూషన్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పవచ్చు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ విత్ దాని సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో ఎలా చేయాలి అనేది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో ఎలా చేయాలి అనేది ఉంటుంది మీకు ఇవి కాకుండా మీకు లెవెల్ 1 లెవెల్ 2 చూసుకోండి మళ్ళీ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అని ప్రాక్టీస్ ఉంటాయమ్మా దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఒక ఓకే తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ స్లోలీ ఓకే ఇంక్రీజ్ అయ్యి ఎగ్జామ్ టైంకి వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా ప్రతి దానికి ఉంటాయమ్మా అలా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు
అండ్ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్స్ ని కవర్ చేస్తూ మీకు ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మీకు బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే వీ హావ్ యాప్ అమ్మ యాప్ సర్వీస్ ఓకే యాప్ సర్వీస్ ఏంటి అని అంటే మీకు యాప్ లో ఇప్పటి వరకు చాలా మంది ఏంటంటే క్లాసెస్ ఒకవేళ నాకు టైం కుదరకపోయినా నేను ఒక క్లాస్ స్కిప్ అయినా అవి నేను ఎలా చూసుకోవచ్చు సార్ అంటే యాప్ లో చూసుకోవచ్చు అమ్మా వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ యాప్ ఓకే ఇన్ అవర్ డేస్ రైట్ ఆ యాప్ చూసుకుంటే మీరు ఇక్కడ మన స్కిల్ సెంటర్ యాప్ మీరు చూడండి we have a skill center app where you can get everything okay everything related to okay classes kavachu okay okka sir me chusukondi ikkada mana app lo em aitunnanante every class to be recorded aipoddi ante meer edana live class miss aithe adi app lo recorded class lo iskovachu and next complete materials untayi ivi meer offline lo techukovali anante you can pay courier charges and even you can get the materials in offline also అండ్ వీటితో పాటు టెస్ట్లు ఉంటాయి ఎవ్రీ టాపిక్ టెస్ట్ అండ్ అనాలిసిస్ ఉంటుంది దానికి ఆన్సర్ ఏది రైట్ ఏది రాంగ్ ఎందుకు రైట్ సొల్యూషన్తో సహా ఉంటున్నాము అండ్ ఇవి కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏం వస్తాయి అని అంటే మాక్ టెస్ట్లు వస్తాయి అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ సో ఇవన్నీ కూడా మీకు ఈ యాప్ లో రావడం జరుగుతుంది సో వీటిని మీరు తీసుకు క్లాసెస్ కొరకు కాంటాక్ట్ కావాలంటే సో కోచింగ్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఓకే బోత్ యూ క్యాన్ హ్యావ్ దిస్ 5000 రూపీస్ మాడ్యూల్ and complete syllabus covering online offline okay available all materials tests guidance everything amma meeku everything kuda meeku deentlone vachestadi kabatti meeku this is wonderful module you have right and module 2 evaraina kavalante ante self preparation guys who already have that knowledge okay leda nen self prepare avutano alanti vallu evaraina unte vallu they can get a self preparation class where they can get a complete app access for a validity okay aa validity with app access mottam kuda vallaki materials test lo anni app lo vastayi vallu danni they can make use of the app and they can get into that particular they can clear that particular examination right evaraina kavalante contact mana centers ni contact cheyochu or else you can contact straight away to the number for the online classes offline aithe centers daggariki vachi meer contact avochu or phone number kuda contact chesi raavochu amma right चलो ओके ऑल द बेस्ट बाय